SRK Entertainments YouTube channel తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ ని. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో మంచి ఆలోచనలతో మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను, వస్తూనే ఉంటా, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను. ముఖ్యంగా మీతో చెప్పాలనుకున్నది, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా. సో ఒక వీడియోలేమో ఈరోజు తిరుపతిలో ఉన్నట్టుంది, అది నిజమే. ఎందుకంటే నేను తిరుపతి వచ్చి 2 నెలలు అయింది. ఆ 2 నెలలు వీడియో ఇది, తిరుపతి వీడియోలన్నీ 2 నెలలు అయింది. నేను ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే, ఒక నమ్మక ద్రోహి వాడు ఆఫీస్ నుంచి నన్ను తెలివిగా బయట పంపించి నేను రెంట్కి తెచ్చుకున్న 2 కంప్యూటర్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని రాకేష్ మాస్టర్కి ఇవ్వద్దని చెప్పి ఆ సిస్టమ్స్ మొత్తం వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అక్కడి నుంచి నా దగ్గర అమౌంట్ లేదు, సిస్టమ్ లేదు, ఏం చేయాలో తెలియక ఎవరిని అడిగినా అవకాశాలు లేవు, పరిస్థితి అలా ఉంది. సో ఆ వీడియోలు అలాగే నా హార్డ్ డిస్క్లు పెట్టుకొని ఉన్న తరుణంలో నాకు SRK ఎంటర్టైన్మెంట్ నుంచి అమౌంట్ వచ్చింది. ఆ నెల వచ్చిన అమౌంట్లో మా మామయ్యకి ఇంకొక రెంట్ వేరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి, సో ఇచ్చి మిగతా డబ్బులతో నేను సిస్టమ్ కొనుక్కున్నాను. ఆ సిస్టమ్ కొన్నప్పటి నుంచి మళ్ళీ నెట్ పెట్టించుకున్నాను. సో అక్కడి నుంచి నేను పృథ్వీకి చెప్పి అన్ని వీడియోలు టెలికాస్ట్ చేస్తున్నాను. దయచేసి తిరుపతి వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, మా మాస్టర్ వచ్చారా మా తిరుపతికి, ఎక్కడున్నారని ఫోన్లు చేస్తున్నారు నాకు. సో నేను వస్తే రేపు చిత్తూరు వస్తాను షూటింగ్కి, అంటే చిత్తూరులో నా మీద షార్ట్ ఫిల్మ్ చేయడానికి కార్ వేసుకొని వస్తున్నాం మాస్టర్. రేపు మధ్యాహ్నం బయలుదేరుతాం అంటున్నాను. సో వస్తే నేను డెఫినెట్గా ఆ వీడియో కూడా నేను పృథ్వీ ద్వారా నేను అనౌన్స్ చేస్తాను. సో నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఎస్కే బాబు అన్నతో వాళ్ళ ఆఫీస్కి వస్తాను. తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను అభిమానించే వాళ్ళు కానీ డెఫినెట్గా కలుద్దాం, ఫొటోస్ తీసుకుందాం, మాట్లాడదాం. సో దయచేసి మీరు ఫోన్లు చేయకండి తిరుపతిలో ఉన్నారనేసి. నేను హైదరాబాద్లోనే ఉన్నా, రేపు బయలుదేరేటప్పుడు అయితే నేను డెఫినెట్గా మీకు ఫోన్లో వీడియో తీసి పంపుతాను. సో ధన్యవాదాలండి, నన్ను గౌరవిస్తూ ఫోన్ చేసిన దానికి చాలా ధన్యవాదాలు. నేను హైదరాబాద్లో ఉన్నాను ఇప్పుడు. తిరుపతి వీడియోలు కొండపైకి మా ఫ్రెండ్స్ని బాలనగర్ చుచ్చోని మధు గారిని కొండపైకి తీసుకెళ్ళి దర్శనం చేయించిన తర్వాత మేము అక్కడ పొద్దున ఎక్సర్సైజ్ చేసి ఆ వీడియోలు కూడా ఈరోజు మేము పెడతాం. అది కూడా చూడండి, సంతోషపడండి. తిరుపతిలో అయితే నేను లేను, నేను హైదరాబాద్లో ఉన్నాను. సో తప్పుగా భావించకండి, నేను తిరుపతి వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు వీడియో టెలికాస్ట్ చేస్తాను. ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నా. ఇట్లు మీ రాకేష్ మాస్టర్. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్.